వెల్కమ్ టు భూలక్ష్మి లోక్స్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సొద్ద రొట్టెలు ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. మా ఫాదర్ చిన్న ఉన్నప్పుడు వీటిని చాలా బాగా తినేవారంట, చాలా రేర్గా తినేవాళ్ళంట, అంటే రెగ్యులర్గా తినేవాళ్ళనమాట. సందర్భం అను లేకుండా ప్రతిసారి తినేవాళ్ళంట, ఎక్కువ మోతాదులో కూడా తినేవాళ్ళంట. అండ్ నేను ఫస్ట్ టైం 8th క్లాస్లో ఉన్నప్పుడు వీటి టేస్ట్ చూశాను. యాస్టీస్గా అదే విధంగా నేను వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు ఏంటంటే సద్ద పిండి, అంటే సొద్ద పిండి. సొద్దని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుని పిండి పట్టించుకోవాలి బరకగా. అండ్ తగినంత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర కొద్దిగా, అంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సొద్దపిండి ఫ్రెండ్స్, సొద్దపిండి కొద్దిగా బరకగా వేయించుకోవాలి, అంటే పట్టించుకోవాలి. తగినంత వేసుకోవాలి, ఎన్ని కావాలో అన్ని ఆ పరిమాణానికి వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఏంటంటే టేస్ట్కి తగినంత. ఇవి ఏంటంటే సొద్ద రొట్టెలు ఒక చాలా ఒక నెల వరకు ఉంటాయి అన్నమాట, ఒక నెల వరకు స్టోర్ అయి ఉంటాయి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అండ్ సొద్ద పిండిలో చూడండి కరివేపాకులో కొద్ది జీలకర్ర కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కొద్దిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. నేను రోలే అని ఎందుకు చెప్తున్నానంటే రోట్లో వేయడం వల్ల మ్యాష్ కాదనమాట, మొత్తం బరకగా ఉంటుంది. అండ్ సొద్ద పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కొరకు. సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ చూసుకోవాలి, అంటే ఎక్కువైందా తక్కువైందా అని, జస్ట్ టేస్ట్ కొరకే అనమాట. సొద్దలో ఏంటంటే కొంచెము తీపి గుణం ఉంటుంది, అవి కొంచెం మనం తినేటప్పుడు ఏంటంటే తీయగా ఉంటాయి కొద్దిగా. అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసి ఆ స్వీట్నెస్, అంటే ఆ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. మరీ చాలా తీయగా ఉండవు, ఇది కొద్దిగా. అండ్ సొద్దపిండిలో సాల్ట్ వేసి కలిపాను. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఎందుకు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలంటే అది కలిపే ముందు ఎక్కడ ఉంటలు కట్టకుండా దాన్ని ఒకసారి మసాజ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి దంచుకుని వాటిని కూడా వేసి పిండిలో కలుపుకోవాలి. అండ్ ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాతనే నీళ్ళు అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఈ మిశ్రమంలో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ వేసి అది కూడా వేసేసుకోవాలి. అండ్ రొట్టె పిండి తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినన్ని, అంటే ఏ పరిమాణంలో రొట్టె కావాలో ఆ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. చేయడం ఈజీయే, తింటే మాత్రం చాలా కమ్మగా చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఒక నెల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్, దాన్ని కొద్దిగా వాటర్తో తడుపుకొని చపాతీ బండ మీద వేసుకోవాలి. వేసుకొని రొట్టె కోసం సొద్ద మిశ్రమాన్ని కలిపి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని ఆ క్లాత్ మీద వేసి కొద్దిగా చేయి తడుపుకొని నీళ్ళతో చేత్తో తడుముకోవాలి. ఏ పరిమాణంలో రొట్టె కావాలో ఆ పరిమాణంలో వాటిని తట్టుకోవాలి చేత్తో. చుట్టూ బ్రేకులు రాకుండా ఇంకో చేతిని పెట్టి నెమ్మదిగా తడుతూ ఉంటే ఎక్కడ పగులు రావన్నమాట. చేసుకోవడం చాలా సులువు, చాలా హెల్దీ ఫుడ్ కూడా. సొద్ద రొట్టెలు మా వదిన చేసేటప్పుడు చూశాను ఫ్రెండ్స్, నేను అదేవిధంగా చేసి మీకు చూపిస్తున్నాను. మా మదర్ కూడా రేర్గా చేస్తూనే ఉంటారు ఇంట్లో. ఫస్ట్ టైం మాత్రం నేను మా పెద్ద వదిన చేసినప్పుడు చూశాను అన్నమాట. చూడండి పెనము బాగా హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. ఎందుకు అంటే
శుద్ధ రొట్టెలు కొంచెం మందంగా వస్తాయి, ప్లస్ లోపల కూడా అది ఉడకాలి. పచ్చిగా ఉంటే ఏంటంటే పచ్చి నీళ్ళతోనే కలిపాము, పిండి పచ్చిగా ఉండి అట్లే తింటే కడుపు నొప్పి అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తించాల్సిన విషయము. వీటిని బాగా కాల్చుకోవాలి, అంటే క్రిస్పీగా కాల్చుకోవాలి. క్రిస్పీగా కాల్చుకుంటేనే అవి తినడానికి బాగుంటాయి, ప్లస్ ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి, స్టోర్ అయ్యి కూడా ఉంటాయి. ఏంటంటే ఒక నెల వరకు వీటిని స్టోర్ చేసేవాళ్ళంట అప్పటి కాలంలో. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వీటిని తీసుకొని వెళ్ళాలంట. జస్ట్ ఏంటంటే దాంట్లో అన్నీ వేసాం కాబట్టి, ఉప్పు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి అట్లే తినడానికి కమ్మగా ఉంటాయి. వాటిని వేట సైడ్ డిష్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అంత బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ కూడా చూపిస్తున్నాను. అది చేసుకోవడం చాలా ఈజీ, అండ్ ఆ క్లాత్ కూడా వేసేసి చూపిస్తాను వీడియో మీకు. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ కుక్క వింది కదా, క్లాత్ తీసుకొని వాటిని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అవి బాగా కుక్ అవుతాయి, లోపల బాగా కుక్ అవి పైన అంతా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే వాటి కమ్మదనం బాగుంటుంది, అవి మనకు మంచిగా తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి అన్నమాట. చూడండి, క్లాత్ ప్రెస్ చేయాలి. చూడండి, చాలా బాగా కాలింది. చూడండి, చేతితో తిప్పినా వచ్చేస్తుంది, గట్టిగా ఉంటుంది, లోపల కూడా బాగా కుక్ అవ్వింది. లోపల బాగా కుక్ అవుతే అవి ఎన్ని రోజులన్నా ఉంటాయి తినడానికి. చూడండి, చాలా చాలా బాగా వచ్చింది శుద్ధ రొట్టెలు. అండ్ ఈజీగా సింపుల్గా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ మీకోసం ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తున్నాను, చపాతీ ఈ విధంగా వేసుకోవాలి. అంటే శుద్ధ రొట్టెని క్లాత్తో వేసుకోవాలి అన్నమాట. వేయడం వల్ల విరిగిపోవు, చాలా బాగా వస్తాయి, సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.